హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇలాచీ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఈ యాలకుల పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు వరకు యాలకులను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు వరకు యాలకులను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ యాలకుల్ని 3 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత యాలకులు అనేవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఏదైనా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారు ఇవ్వాలి. యాలకులు అనేవి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకుని బాగా మెత్తటి పౌడర్ లా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఈ ఇలాచి పౌడర్ లోకి షుగర్ ని యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవడం వల్ల పౌడర్ అనేది తొందరగా రెడీ అయిపోతుందండి. ఇలాచి పౌడర్ ని స్వీట్స్ లోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం పంచదారను వేసుకుని బ్లెండ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని ఏదైనా బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలాచి పౌడర్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని ఏదైనా ఎట్టెట్గా ఉండే కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఈ పౌడర్ అనేది 6 మంత్స్ వరకు ఫ్రెష్ గా ఉంటుందండి. అంతేనండి, చూసారు కదా ఇంట్లోనే ఈజీగా ఇలాచి పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.